అమెరికా నాకు ఒకరోజు ఊబర్లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఆ రోజు ఎయిర్పోర్ట్లో డ్రాపింగ్ ఉండే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఉంచా. ఆ రోజు నా నెంబర్ తీసుకుంది. ఒక 4 డేస్లో మళ్ళీ మాకు లాంగ్ కిరాయి ఉంటుంది, వస్తావు అని చెప్పేసి అన్నది. ఓకే మేడం వస్తా అని చెప్పిన అయితే ఒక 4 డేస్ తర్వాత నాకు కాల్ చేసింది. కాల్ చేసేసి ఇట్లా గోవా అని చెప్పేసి తీసుకెళ్ళింది. గోవా తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి పోయినాక మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక పైసలు ఇస్తా అని చెప్పేసి ఆడుకోనాక అకామిడేషన్ ఇవ్వలేదు. నాకు డ్రైవర్ భత్తాలు కానీ ఏది టోల్స్ కానీ బాటాక్స్లు కానీ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోగా నాకు డీజిల్ కూడా సరిగ్గా అమౌంట్ ఇవ్వలేదు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక ఇస్తా అని చెప్పేసి గత ఒక 3 డేస్ అన్న తర్వాత అన్న ట్రిప్ను 8 డేస్ చేసింది. 8 డేస్ చేసి మళ్ళీ మేడం అమౌంట్ అంటే హైదరాబాద్ పోయినాక ఇస్తా అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అడిగితే 12,000 చేతిలో పెట్టేసి ఏం చేసుకుంటా చేసుకోపో అని చెప్పేసి మొత్తం ర్యాష్గా మాట్లాడేసి వెళ్ళిపోయినాము. ఇక ఇదన్నా జరిగింది. సో మీకు ఎంత అమౌంట్ రావాలి? ఎప్పుడు అసలు అయితే నాకు మాట్లాడిన కిరాయిలో 15,000 రూపాయలు ఓన్లీ మన అది మాట్లాడిన కిరాయిల పైసలే 15,000 రావాలి. ఇంకా నాకు అకామిడేషను, డ్రైవర్ భత్తా, టోల్ గేట్స్, బాటా ట్యాక్స్ నేనే కట్టాను, మన డీజిల్స్ కూడా నేనే వేసుకున్నాను. అవన్నీ ఇంకా నాకు రావాలి. అసలు తిట్టిందా మిమ్మల్ని? అంటే కొద్దిగా బండిలో జర ఏది సిగరెట్లు తాగడం అవన్నీ చేస్తే మేడం అలా తాగకండి, నాకు ఇబ్బంది అవుతుంది. బండి ఆపితే నేను పక్కకు ఆపి నేను పక్కకు ఆపేస్తా, అప్పుడు తాగిరండి అంటే నువ్వు కూడా నాకు చెప్పా నీకు క్యాబ్ డ్రైవర్ లెక్క ఉండు, నువ్వు అంత పిచ్చి పిచ్చి చెప్పుకో, నేను ఎన్ని బండ్లలో తిరిగాను కొత్త అనుకుంటున్నావు అని చెప్పేసి కొద్దిగా వల్గర్గా మాట్లాడింది. మొత్తం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చూసేసుకుంది. అక్కడికి వెళ్ళాక నేను ఎలాంటి అకామిడేషన్ చూసుకోక ఇబ్బంది ఏ అకామిడేషన్ ఇవ్వలేదు నాకు. అసలు ఇక్కడ నేను ఆల్రెడీ డ్రైవర్ భత్తా కానీ అకామిడేషన్ కానీ మొత్తం నేను మాట్లాడేసాను ఆల్రెడీ. ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ ఓకే అన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ లేదు, ఏం లేదు, నువ్వు అది వెళ్ళేటి రోజు రాను అని చెప్పేసి మాట్లాడి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అక్కడ అంటే ఏం చేయబోతు ఫర్దర్ అన్న ఏం చేయాలనుకుంటున్నావు ఫర్దర్? ఇప్పుడు ఏంటంటే అన్న నాకు వీలైతే డబ్బులు ఇస్తే బాగుండు. ఇక డబ్బులు ఇస్తుందో లేదో దేవుడు తెలుసు, కానీ ఆమె నాకు ఒకటి ఏంటంటే ఇంకో డ్రైవర్ మోసపోవద్దు, అది నా కోరిక. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు చాలా మటుకు అయితే ఊబర్లా ఇట్లా బయట కార్లు మాట్లాడుకుంటుంది, దాని వల్ల చాలామంది డ్రైవర్లు ఇట్లనే నష్టపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా కొంత బయట కొంతమంది నిన్న జరిగిన దానికి ఈరోజు నాకు ఫోన్లు చేసిర్రు, మా కూడా ఇలా జరిగిందన్న అని చెప్పేసి చాలామంది చెప్పారు నాకు. అలా కావద్దు అంటే ఇంకో డ్రైవర్ మోసపోవద్దు అని నా కోరిక అన్న. అంతే ఇక అందరికీ రీచ్ కావాలి. ఈమె కూడా ఏదైనా కట్టడి వేయాలి, పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ నుంచి కానీ ఏదైనా కట్టడి వేయాలి ఇట్లా మోసం చేయకుండా. అదే అన్న నేను కోరుకునేది మీ నుంచి. आपका प्रूफ भी हमारे को दो. क्या प्रूफ हमारे को भी बताओ मैडम. एक मिनट, चीटिंग ये बोलना है, मैंने कंप्लेन में क्या क्या डाला है ये जानना आपको. चीटिंग, लाइफ थ्रेट, एक्सटॉर्शन और 2-3 और मैंने डाला, बट ये 3 ज्यादा था मुझे बिकॉज आई वॉज केयर फॉर. वो प्रूफ हमें बता सकते हैं आप? प्रूफ नहीं, हमारे को भी बता सकते हैं आप? यार हाँ प्लीज है ना, प्लीज मैं दे रही हूँ ना आप लोग को. एक मिनट, मैं एक मिनट बेटा गिव मी द फोन. नो नो, आई नीड टू स्पीक टू माय लॉयर. वन सेकंड. ही वाज बीइंग फ्रॉडेड, ही वाज चीटिंग मी, ही वाज स्कैरिंग मी. ही इज फ्रॉड. क्या है? ही इज आस्किंग व्हाट हैपेंड. सैम दिस ड्राइवर हुम आई हायर्ड फ्रॉम हैदराबाद इज एक्टिंग वियर्ड. द सेम डे व्हेन आई लेफ्ट गोवा. He's talking about 10 days, na? I did not. We booked it from 16th to 20th. Meri mummy ne bola, beta, ek din ruk jana, man ke chale ja. For that one day also, I paid him 1,000 rupees. Sir, likha hai pura, dekho. As he has done a mistake in professionalism. Ye dekhi jaungi aap log ko. Chalana, mere liye. Uska chala hai na, mera bhi chalana. Toll gates ke baare mein, madam? Arre, toll gate ka kaisa rahega, bhai? Paisa wo le raha hai, विंडो में से वो लेगा ना, आगे एग्जिट में उसको ही देना है. तो मैं क्या उससे बोलूंगी ला टोल गेट का दे टिकट दे 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 मेरे को प्रूफ देना है. मुझे थोड़ी मालूम मेरे पैसे का टोल गेट का. ही इज सेइंग दैट ही हैज पेड इट. वो मेरे पैसे का है. ये रहा, उसका आइडेंटिटी शेयर किया मैंने मेरे दोस्त के साथ. ये रहा, ये उसका क्या बोला था, उसका नाम क्या है, राजू. ये क्या है ऊबर में, क्या है ऊबर में ये? ये देख लो, मैं ये इधर रख रही हूँ, सॉरी आप लोग ले सकते हो. ये क्या है उबर में, क्या है नाम इसका? ये जो
मॉम डैड को ड्रॉप किया था और जो मेरे मुझे देखकर मैम आपको फैन हो मैम मेरे पैर पे जो गिरा था, दिस इज द डे व्हेन आई बुक इज ऊबर फॉर माय पेरेंट्स बिकॉज दे वर गोइंग बैक टू गोवा एंड माय ओल्डर सिस्टर. सो दिस इज हाउ आई नो राजू, दिस इज हाउ आई नो हिम. आई थॉट इट इज ओके बिकॉज इन आर इंडस्ट्री व्हेन वी हैव टू गो फॉर अ मीटिंग वी गिव अ टैक्सी गाइड 2,000-2,500 फॉर अ डे. So I thought instead of giving it to anybody, I should hire him if I have any local work. This is how I know him. ठीक है, ये दुर्गा आपका क्या प्रूफ है मेरे को तो जानना है. मैंने तो ये भी पैसे देने वाला भी बता दिया. ये नॉर्मली है ना होता है प्राइस अप एंड डाउन का, बट आई पेड हिम 23,500 इन कैश एंड आई हैव द प्रूफ. मालूम है मेरे जान को खतरा था, देयर वाज अ थ्रेट, आई हैड टू आस्क फॉर द हेल्प. आई डिडंट एक्चुअली से एनीथिंग टू एनीबॉडी. इफ आई वांटेड आई वुड हैव पुट हिम इन द जेल दैट डे, बट व्हाई आई डिडंट डू इट आउट ऑफ रिस्पेक्ट के नहीं ऐसे 10 मिलते 10 जाते. जे थोड़ी पता इतना बड़ा तमाशा होगा तुम लोग करोगे, पता रहता पहला करती फिर. ये गलत है, जो गलत है सही है सही है, ये कोई नहीं बोल सकता इस बारे में. आप थे मैं थी ना, मुझे पता है क्या हुआ. दिया है कंप्लेंट प्रूफ के साथ दिया है. यू गाइस शुड एक्सेप्ट मी द वे आई एम. इफ यू गाइस आर गोना ड्रॉप मी दिस इज नॉट कूल एट ऑल. आई एम सॉरी यू आर जजिंग माय कैरेक्टर. व्हाट द हेल, आई हैवंट डन एनीथिंग इन लाइफ दैट आई एम गोना स्टील अ कैब ड्राइवर्स मनी. दिस इज व्हाट योर थिंकिंग इज फॉर मी. आई एम सॉरी. हो सकता सॉरी क्या कौन बता रहा है मैंने देखा है. आज थर्ड डे मुझे स्टेप लेना पड़ा है. दैट्स इट फॉर मी. इट इज वेरी अपसेटिंग. लेट मी पुट इट दैट वे. यू गाइज आर ऑलवेज बीन अ फैमिली टू मी. आई माई एक्सपेक्टेशन इज द सेम कि तुम लोग मुझे नहीं समझ पाए. तुम लोग के सामने में बड़ी हुई हूँ, तुम लोग के सामने में बड़ी हुई हूँ. तुम लोग के साथ भाई आप क्या ना रिबेलियन हो. सुनो ना रिबेलियन हो. आपको चाहिए भाई, आपको चाहिए ये. आप करोगे ये, ट्रस्ट मी. आपको ये चाहिए, आप करोगे. ये पूरा चीज समझ में आता है सर. रहने दो, मेरा काम था भाई बोलना. और दूसरा कैब में जाने का रीजन मेरा डॉगी था. एयर इंडिया ही एक फ्लाइट अलाउ करती है डॉग्स सीट पे, वो भी बाकी दूसरी कोई फ्लाइट नहीं करती है. मैंने आपको लगता है इतना कमाने वाली जाएगी कि आपने मेरे डॉगी के लिए, मेरा पेट के लिए, क्योंकि इट वॉज 14 आवर जर्नी एंड आई कैन नॉट लीव अर अलोन. तो और एयर इंडिया अवेलेबल नहीं है 11 घंटा 8 घंटा, कौन ट्रैवल करता. मैं ना करूँ इस जब मैं 14 घंटा और लाइफ में पहली बार गई हूँ. फर्स्ट एंड दिस गाय रूंड माई एक्सपीरियंस, रूंड इट. Like literally he ruined it, not my experience. But he is one of you wrong, which आपके सामने तो कंफर्म आना चाहिए. बिकॉज मैं इतना गारंटी दूंगी मैं गलत नहीं हूँ. मेरे पास सब चीज़ रेडी है विदाउट मी, इतना बोल सकती हूँ. ओके मैडम, थैंक यू. चिल्ला दो मेरा भरोसा तुम लोग पे. हाँ मेरे लिए मेरा भरोसा तुम लोगों, क्योंकि मैं तुम लोग पे भरोसा करती हूँ. क्या तुम लोग मेरे को नहीं समझे, मेरे को नहीं समझे इंसान. नो बहुत ब्यूटीफुल है. हाँ वी केम बैक विद द प्रूफ, वी डिड. बट आई एम गोना शेयर दिस. आई वोंट गिव यू दिस पिक्चर बिकॉज इट इज सेड नो. Where you can see, I have given him the money. ठीक है? हाँ? मैडम प्लीज. The total amount I paid him 23,500. Up and down. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.